కొంత స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు, ప్రజల పక్షాన రైతుల పక్షాన స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది, తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ ఎందుకంటే ఈరోజు రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి, రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతూ ఉన్నాం. రెండవ విషయం, ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టమవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ, మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో ఊరి బోర్డు అందంగా రోడ్లు లేవన్న ఒక విమర్శ అయితే వచ్చింది సార్, దాని మీద మీ ప్లాన్ హరీష్ రావు గారు మాట్లాడితే ఏమైంది సెకండ్ ఏంటి రైతు బంధు ఇస్తున్నారు అందిస్తున్నారు రెండు రోజులు టెన్ ఇయర్స్ రోడ్ ప్యాచ్ వర్క్ చేయలేదు, రుణమాఫీ చేయలేదు, వాళ్ళ ఉంటుంది. పంతంగి టోల్ ప్లాజా విషయం లేదు సార్, ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్ పంతంగి టోల్ ప్లాజా? అంతంగా గవర్నమెంట్ కూడా అది 2022 జిఎంఆర్ అయిపోయింది, అది చాలా లీగల్ ఇష్యూ కోర్టు వేయండి. ఇంకోటి రాష్ట్రంలో సంబంధించి కొన్ని ఫారెస్టర్లో కూడా బోర్డ్స్ ఉన్నాయి, అవి ఇంకా విస్తరణ జరగడం లేదు. మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దృష్టిలో ఉంది హైదరాబాద్ విజయవాడ రోడ్ ఇంక్లూడింగ్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసేది, ఎక్కడ బ్రేక్ లేకుండా సర్వీస్ రోడ్ ఇస్తున్నాం, రోడ్డు పనులు ఇచ్చారు, డ్రైవర్ అందిస్తున్నాం,
అన్ని టెండర్ కొని రేపు మీ ఢిల్లీలో ఉండే అన్ని కూడా వన్ 2 మంత్స్ కూడా క్లియర్ చేస్తారు. మా భూమిలో ఉంటున్న నిబంధనలు క్లియర్ చేస్తారు. తెలిసిన ఇష్యూస్ అది మేము మా ఆఫీసర్స్ టీమ్ వర్క్ లాగా పనిచేస్తూ మా ఓన్లీ ఓట్స్ మీ పచ్చని ఓట్స్ బాగుంటే ఆ స్టేట్ జరుగుతుంది. దాని మీద మా స్నేహం దృష్టి మేము సెక్రటరీ ప్రెసిడెంట్ ఏం వరకు టీమ్ వర్క్ లాగా పనిచేస్తాం. మీరు కూడా అందరూ కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు కౌన్సిల్ది అంత మంచి మేజర్ డిసిజన్, అదొక 6 మంత్స్ లోనే మోడల్ అసెంబ్లీ మాత్రం తల్లి కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ దీంట్లో తీసుకురావడం పిల్లలు ల్యాండ్స్కేప్ గానీ మహాత్మా గాంధీ విగ్రహం చేయ ఎదురు రాకుండా చేయడం అంతా మీరు ధర్నాలు జరిగితే మొత్తం అది పెడితే అర్థమైంది రోడ్ బయట కనిపిస్తుంది. ఎన్ని ఆలోచించిన వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. 3 డేస్లోనే మా డిపార్ట్మెంట్ ఏ ఇవ్వ ఛార్జ్ తీసుకున్నా మేము కూడా సీఎం గారు ఆఫర్లో డిస్కస్ చేసినారు ఇతర విషయాలతో కాస్త దీన్ని అవన్నీ కూడా రిజల్ట్ 3 మంత్స్ చూస్తాం. మరొకసారి మా ఆఫీస్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్.